అట్టి అనాత్మైన ఆనందం, ఆత్మ కంటే వేరే ఆనందం అయినప్పుడు అనాత్మవుతుంది కదా, అటువంటి అనాత్మైన ఆనందము ఇంద్రియాలు మొదలైన ఇతర కారణంగా అభివ్యక్తం అవుతుందని ప్రాప్తించాలి. ఎందుకంటే అనాత్మతో అనాత్మ ఆనందం అయిపోయింది కదా, అప్పుడు ఇంద్రియాల చేత వచ్చే ఆనందం అయిపోతుంది. కానీ అది స్వరూపమైన ఆనందం కాదు, ముక్తానందం కాదు. అర్థమైందా కదా అని చెప్పాడు. తథాచ అభివ్యక్తి సాధనాపేక్షత, అటువంటి స్థితిలో ఆనందము అభివ్యక్తమవడానికి సాధనాన్ని అపేక్షిస్తాడు. అభివ్యక్తమవడానికి సాధనాన్ని అపేక్షిస్తాడు. ఇక్కడ ఒకవేళ బద్ధావస్థలో అభివ్యక్తము కాకుండా మోక్షమందే అవి అవ్యక్తం అవుతాయి, విజ్ఞానము ఆనందము అన్నాం. బద్ధావస్థలో అభివ్యక్తం అవదు విజ్ఞానం ఆనందం, మోక్షావస్థలోనే అవి అభివ్యక్తం అవుతాయి అని అన్నాడు అనుకో, అప్పుడు అవి అనాత్మభూతాలు అవుతాయి, విజ్ఞానం ఆనందము. అలా అవడం చేత మరొక సాధన చేత అది అభివ్యక్తం చేయాల్సి వస్తుంది కదా, సాధన చేయాలి కదా, అప్పుడు ఇంకొక సాధన దానికి కావాల్సి వస్తుంది. అందువల్ల ఇందువల్ల ఇక్కడ చెప్పిన ఏంటంటే, లేనిదే ఉండేదిగా కొత్తగా అభివ్యక్తం అవుతుంది. అంటే బంధావస్థలో లేనిది ముక్తావస్థలో కొత్తగా అభివ్యక్తం అవుతుంది అని అనే పక్షంలో, మొదట తన దృష్టికి కనబడకుండా ఉన్నటువంటిది ముక్తావస్థలో అప్పుడు కనిపిస్తుంది అనేది అవుతుంది. అంతే కదా, అర్థమైందా, అంతే అవుతుంది కదా. ఏది తనకి కనిపించకుండా ఉన్నదో అది తన స్వరూపం కాదు, అది గుర్తుంచుకోవాలి. ఏది తనకి కనిపించకుండా ఉన్నదో అది తన స్వరూపం కాదని అవుతుంది. అప్పుడు దాన్ని తన మొదట తెలుసుకునే సాధన లేకుండా, మొదట తెలుసుకునే సాధన లేకుండా కనిపించలేదని అవడం చేత ఆ సాధనం మోక్షంలో కొత్తగా ఉన్నట్టుగా అవుతుంది. మోక్షంలో తెలుసుకున్నటువంటి సాధనమైన కరణం ఉంది కదా, ఏ మోక్షంలో ఆ మోక్షంలో ఆ విజ్ఞానము ఆనందము తెలుసుకునేటువంటి దానికి సాధనం ఒక కరణం ఉంది కదా, ఏ కళ్ళల్లో వెలుగు, ముఖంలో వర్చస్సు, ఆనందమైన బాష్పాలు, ఇవి అయ్యో చెప్పారనుకోండి ఆనందం వ్యక్తం అవుతున్నట్టు, అప్పుడు ఒక కరణం ఉంది కదా. ఉన్నది అంటే మోక్షానికి సంసారానికి ఎక్కువ తక్కువ లేకుండా పోతుందయ్యా కదా. కరణాలుంటే ఇంకేముంది, మోక్షానికి సంసారానికి తేడా ఏముంది అని అంటున్నాడు. అందువల్ల తథాచ అభివ్యక్త సాధనాపేక్షత, అటువంటి స్థితిలో ఆనందం అభివ్యక్తం అవడం సాధనను అపేక్షిస్తుంది. అంటే సంసారానికి ముక్తికి తేడా ఉండదు అని అర్థం, తేడా లేదు. ఉపలబ్ధి సమానాశ్రయత్వేతు వ్యవధాన కల్పనానుపపత్తే సర్వదా అభివ్యక్తి అనభివ్యక్తిర్వా. అలా కాకుండా విజ్ఞానము ఆనందములతో సమానమైన ఆశ్రయము కలది. ఆనందము, ఆనందం అనేది జ్ఞానంతో సమానం కదా. అలా కాకుండా అంటే ఇంకో మాట చెప్తున్నాడనమాట, ఇది ఈ రకంగా కొట్టిపారేశాడు. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదంటే బద్ధావస్థలో ఉండదు, ముక్తావస్థలో ఉంటుంది, అది అయిపోయింది. ఇంకోటి చెప్తున్నాడు ఏమిటి, ఆనందము జ్ఞానముతో సమానమైన ఆశ్రమము కలది. అంటే జ్ఞానము కలిగిన సమకాలంలోనే ఆనందం, ఆనందము జ్ఞానము సమానమని ఆశ్రయం కలది, ఆత్మని ఆశ్రయించి ఉంటుంది. అంటే ఆత్మాశ్రయము అని అన్నావు అనుకో, జ్ఞానము ఆనందము, ఎందుకంటే జ్ఞానముతో పాటే ఆనందం ఉంటుంది. అంతేగాని విడివిడిగా ఉండవు జ్ఞానము ఆనందం అని, రెండూ కలిసే ఉంటాయి. ఈ రెండు ఆత్మాశ్రయము అని అన్నావు అనుకో, అప్పుడు ఆత్మకి ఆనందము వ్యవధానం కల్పించడం కుదరదు. వ్యవధానం అంటే ఏదైనా అడ్డు, ఏ దూరం కల్పించడం కుదరదు. అంటే ఆనందము సర్వకాలాల్లో అభివ్యక్తం కావాలి. ఇందువల్ల ఆనందము జ్ఞానముతో సమానమైన ఆత్మాశ్రయము అన్నాం అనుకో, ఆత్మాశ్రయము అన్నాం అనుకో, మరి జ్ఞానం దేన్ని ఆశ్రయించి ఉంటుంది? జ్ఞానము బుద్ధికే, బద్ధావస్థ బుద్ధికే, ముక్తావస్థ బుద్ధికే. ముక్తుడు ఎవడవుతాడు, బద్ధుడు ఎవడవుతాడు? రెండు వ్యవహారాలు బంధ మోక్షాలు వ్యవహారము బుద్ధికే, విద్యా విద్య వ్యవహారము బుద్ధికే,
కనుక నువ్వేంటి ఆనందము జ్ఞానము ఆనందము కూడా జ్ఞానముతో సమానమైన ఆత్మాశ్రయము అన్నావు అనుకో. ఆత్మని ఆశ్రయించుంటుంది, అజ్ఞానం ఆత్మను ఆశ్రయించదు కాబట్టి జ్ఞానము మాత్రం ఆత్మను ఆశ్రయించుంటుంది అన్నావు అనుకో. అప్పుడు ఆత్మకి ఆనందము వ్యవధానం కల్పించడం కుదరదు. వ్యవధానం అంటే ఆనందము ఆత్మకి వ్యవధానం ఉంది కదా, ఆత్మనే ఆశ్రయించింది కదా, అది అడ్డు లేదు. అంటే ఆనందము సర్వకాలాల్లో అభివ్యక్తం కావాలి, సర్వకాలాల్లో అభివ్యక్తం కావాలి, లేదా ఏనాడైనా అభివ్యక్తం కాకుండా ఉండాలి. అంటే విజ్ఞానము ఆనందము సమాన ఆశ్రయము కల వ్యవధానము కల్పించడం కుదరదు. ఒక ఆత్మని ఆశ్రయించింది కాబట్టి ఆత్మకి విజ్ఞానము ఆనందము వ్యవధానం కుదరదు, అడ్డు కుదరదు. అది అభివ్యక్తములు అడుగుతాయి అని అన్నావు అనుకో, అంటే ఎల్లప్పుడూ అభివ్యక్తం కావాలి అంటున్నాడు. అభివ్యక్తం అవుతాయి అన్నావు అనుకో, అది ఎల్లప్పుడూ అభివ్యక్తం కావాలి. అభివ్యక్తం కావాలి అంటే ఎప్పుడూ అభివ్యక్తం కాకపోవలసి వస్తుంది. అవి అభివ్యక్తాలు కావు అని అన్నావు అనుకో, అవి ఎప్పుడూ అభివ్యక్తం కావాల్సి వస్తుంది, కాకుండా పోవలసి వస్తుంది, అర్థమైందా, పోవలసి వస్తుంది. కనుక నతు అంతరాల కల్పనాయాం ప్రమాణమస్తి, అంతేగాని విజ్ఞానము ఆనందములు ఒకప్పుడు అభివ్యక్తమై మరి ఒకప్పుడు అభివ్యక్తము కాదని అంతరాల అవస్థ కల్పించడానికి తగిన ప్రమాణము లేదు. బద్ధావస్థలో అభివ్యక్తము కాకుండా ముక్తావస్థలో అభివ్యక్తమవుతాయి విజ్ఞానము ఆనందం అనేది, అలా కల్పించడానికి తగిన ప్రమాణము లేదని ఇన్ని రకాలుగా చూపించాడు. ఇది మళ్ళా 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 చదవాలి. ఎందువల్ల నాన్న తైత్రి ఉన్నావు కదా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నప్పుడు ఏ అక్కడ సత్యం వదిలి జ్ఞానం అనంతం అంటే అనంతం అంటే ఆనందం, విజ్ఞానము ఆనందం అని తీసుకుందాం. విజ్ఞానము ఆనందము బ్రహ్మ, విజ్ఞానము ఆనందము బ్రహ్మ యొక్క స్వరూపం అది. నేను ఆ రోజు చెప్పాను, మూలా విద్యకారులు లక్షణంగా చెప్తారు, భాష్యకారు కూడా అక్కడ లక్షణం చూపించాడు. లక్షణం నామ ఏ అది లక్షణం నామ స్వరూపంని తీసుకోవాలి. విజ్ఞానము ఆనందము ఆత్మ యొక్క స్వరూపము, ఆత్మ యొక్క స్వరూపం అయినప్పుడు బద్ధావస్థలో అది వ్యక్తం కాదు, ముక్తావస్థలో అది వ్యక్తం అవుతుందంటే అది ఆత్మ యొక్క స్వరూపం కాకుండా పోవాలి. ఎందుకంటే స్వరూపంలో ఎందుకు వ్యక్తం కాదు, స్వరూపం ఆత్మ యొక్క స్వరూపం విజ్ఞానం ఆనందం అంటే ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. ఒకప్పుడు వ్యక్తమయ్యి ఒకప్పుడు వ్యక్తం కాలేదంటే ఆత్మ యొక్క స్వరూపం కాదు విజ్ఞాన ఆనందాలు అని అంటున్నాడు అన్నమాట, అంటున్నాడు. కనుక విజ్ఞాన ఆనందము ఒకప్పుడు అవివ్యక్తం అవడం మరొక సమయంలో అభివ్యక్తం కాకపోవడం అని అంతరాణ కల్పన అనేది ప్రమాణము లేదు, ప్రమాణము లేదు అన్నాడు. కనుక ఈ తెలివికి ఆశ్రయము తాను. మీ భాషలో పరిభాష చెప్తాను, తెలివి అంటే ఎరుక, ఎరుక అంటే జ్ఞానం, జ్ఞానం అంటే విజ్ఞానం, ఇవన్నీ ఒకటే పదాలు కదా. తెలివికి ఆశ్రయము ఈ తాను, కొత్తగా విజ్ఞాన ఆనందాలకి ఆశ్రయము ఈ తానే కదా. ఆ విజ్ఞాన ఆనందములు అనాత్మ కాదు, అంటే తనకంట వేరు కాదు, తనకంట వేరైతే కదా అనాత్మ అవుతుంది, అనాత్మ కాదు. అంటే వాటిని మొదట తెలుసుకోకుండా ఉండి ఆ తర్వాత తెలుసుకోవడం కారణం లేదు, ఎందుకంటే అవి తెలివి స్వరూపాలు. విజ్ఞానానందం, విజ్ఞానానందాలు తెలివి స్వరూపాలు, దాని స్వరూపమే అది. అగ్ని వేడిని ఒకప్పుడు తెలుసుకుంటుంది మరొకటి తెలుసుకోదంట కుదరదు, ఎందుకంటే వేడి అంటేనే అగ్ని, అగ్ని అంటే వేడి. తెలివి అంటే విజ్ఞానం, విజ్ఞానం అంటే ఆనందం, స్వరూపం అది. ఒకప్పుడు తెలుసుకుంటుంది ఒకప్పుడు తెలుసుకోని కారణం లేదు, తెలుసుకునే ఎరుకులోనే ఉంటుంది అది, దాని స్వరూపం అది కదా. కనుక లేకపోతే తెలుసుకుంటూనే ఉండాలి అనే అర్థం,
విజ్ఞాన అభివ్యక్తం అవ్వడానికి అర్థం లేదు. తెలుసుకునే ఉండాలి లేదా తెలుసుకోకుంటూనే ఉండాలి అనేది ఆ విజ్ఞానం అభివ్యక్తం అవ్వడానికి అక్కడ అర్థం లేదు. ఎందుకంటే విజ్ఞానము తెలుసుకునే మరొక విజ్ఞానము లేదు. ఇది ఇక్కడ ట్విస్ట్. ఆ ముక్తావస్థలో అని కాకుండా నిజంగా ఆత్మ యొక్క స్వరూపమే విజ్ఞానము ఆనందము. ఆత్మ యొక్క స్వరూపమే విజ్ఞానము ఆనందము. విజ్ఞానాన్ని తెలుసుకునే విజ్ఞానం ఇంకొకటి ఉండదు. దాని విజ్ఞానం తెలుసుకునే విజ్ఞానం ఇప్పుడు లేదండి. బుద్ధితో తెలుసుకుంటున్నాం కదా, తెలివి తక్కువగా అన్నాం అనుకోండి. బుద్ధి యొక్క విజ్ఞానంతో ఆత్మ విజ్ఞానం తెలుసుకోగలమా? బుద్ధి యొక్క ఆత్మ యొక్క విజ్ఞానమే బుద్ధి యొక్క విజ్ఞానంగా అక్కడ ఆపాదించబడింది, కల్పితం అది. బుద్ధియే లేని సుషుప్తి అవస్థలో కదా నాకు అక్కడ ఏమీ తెలియటం లేదు అని తెలియని తనాన్ని ఏ ఎరుకతో చెప్తున్నామో ఆ ఎరుక అక్కడ విజ్ఞానంగా ఉందా లేదా? ఎరుక అక్కడ విజ్ఞానంగా ఉంది కదా. ఏదైతే మెరుకు నాకు ఆనందంగా ఉందని అంటున్నామో ఆ ఎరుక అక్కడ ఆనంద స్వరూపమే ఉందా లేదా? ఆనంద స్వరూపం కాబట్టి మనం ఎలా మనం వ్యక్తం చేస్తాము అంటే స్వరూపం ఎందుకు అంటున్నాం అంటే రెండవది ఉంటే స్వరూపం కాదంటాం, ఆ వస్తువుతో ఆనందిస్తుంది అంటాం. దాని స్వరూపమే కాబట్టి అది ఆనందంగా ఉంది, ఆనంద స్వరూపం. అది అక్కడ నాకేమి తెలియటం లేదంటే అక్కడ తెలుసుకునే ఎరుక విజ్ఞాన స్వరూపం. విజ్ఞానము ఆనందము రెండు స్వరూపం. నిజంగా దాని స్వరూపము ఎప్పుడూ విజ్ఞాన ఆనంద స్వరూపమే. మెలకువలోకి వచ్చాక విజ్ఞానం ఆనందం కోల్పోయి సుషుప్తిలో వచ్చేసరికి విజ్ఞాన ఆనందం ఉంటుందని కాదు. తన విజ్ఞాన ఆనందాలు స్వరూపమే ఉన్న ఆత్మ యొక్క ఆత్మస్వరూపం యొక్క విజ్ఞాన ఆనందాలు బుద్ధి అనే ఉపాధి చేత వ్యక్తమవుతున్నది అంతే. కానీ ఉపాధి యొక్క విజ్ఞానం కాదు, అది ఉపాధి యొక్క ఆనందం కాదు. ఎందుకంటే బుద్ధికి నిశ్చయమే దాని వృత్తి. బుద్ధికి నిశ్చయమే దాని వృత్తి. ఆ నిత్యం అనే వృత్తిని కూడా వ్యాపించి ఆత్మ తన ఎరుకతో తెలుసుకుంటుంది. అంటే తన ఎరుకలో బుద్ధి ఏదైతే ఉందో, తన ఎరుకలో బుద్ధి ఏదైతే ఉందో అది ఆ ఎరుకకు కట్టుబడి ఉంది. కట్టుబడి ఉంది ఎరుకని చూసినప్పుడు బుద్ధి లేకుండా పోతుంది. దాన్ని ముక్తని వ్యవహారికంగా అన్నాం. కానీ ఎరుకను చూసినప్పుడు బుద్ధి లేకుండా ఉంటుందని ఆ దృష్టితో ముక్తి అని అన్నాం. కానీ ఎప్పుడూ ఎరుక ముక్తి స్వరూపమే. ఎందువల్ల బుద్ధితో ఎప్పుడు కూడా అది బుద్ధి లేని స్థితిగా ఉన్న స్వరూపం కాదు. అది ఎరుక లేకపోతే బుద్ధి అనేది ఉండదేమో, కానీ బుద్ధి లేని స్థితి ఎరుక ఉన్నది సుషుప్తిలో. కనుక ఇక్కడ విజ్ఞానము తెలుసుకునే మరొక విజ్ఞానం లేదు అని వార్తిక 338. కనుక ఇప్పుడు అభివ్యక్తి, ఆ తరువాత అభివ్యక్తి అనే ప్రకారాన్ని కల్పించడం అనేది అనర్థం అని. కనుక చెప్పానా, విజ్ఞాన సుఖయోశ్చ ప్రాగ్, అదేనా చెప్పాలి, అభివ్యక్తే సంసారిత్వం అభివ్యక్తి ఉత్తరకాలంచ ముక్తత్వం యస్య సో అన్యః పరస్మాత్ నిత్యాభివ్యక్తి జ్ఞానసుఖస్వరూపాత్ అత్యంత వైలక్షణ్యాత్ శైత్యమివ ఔష్ణ్యాత్. మరియు విజ్ఞానము అభివ్యక్తము కాకముందు, అంటే విజ్ఞానము తెలియక ముందు ఆత్మకి సంసారము. సుఖయోస్త ప్రాక్ అభివ్యక్తే సంసారిత్వం. ఆ విజ్ఞానము కాలగక ముందు, విజ్ఞానము కాకముందు
ఆత్మకి సంసారిత్వము. అభివ్యక్తమైన తర్వాత ఆత్మకి ముక్తి అని చెప్పావనుకో, అలా చెప్పావనుకో, ఎంతో విజ్ఞానం తెలుసుకున్నాను 3 సంవత్సరాల నుంచి వేదాంతం, ఇప్పుడు ముక్తి ఉన్నాయని కాదు. ఎందుకంటే ఆ విజ్ఞాన సుఖములు, సుఖం అంటే ఆనందం అన్నమాట, ఆ సుఖమన్న ఆనందం అంటే సంకృతులు వాడేస్తుంటారు పదాలు, ఈ విజ్ఞాన ఆనందాలు ఆత్మకంటా భిన్నము కావాల్సి వస్తుంది అప్పుడు. అలా చెప్తే విజ్ఞానము అభివ్యక్తము కాకముందు ఆత్మకి సంసారిత్వము, అభివ్యక్తమైన తర్వాత ఆ కాలంలో ఆత్మకి ముక్తిత్వం చెప్తే అప్పుడు ఆ విజ్ఞాన ఆనందము ఆత్మకంటా భిన్నము కావాల్సి వస్తుంది. నిత్యాభివ్యక్త జ్ఞానస్వరూపుడు అనే పరమాత్మ కంటే బద్ధముక్తావస్థ విలక్షణుడైపోతాడు. అర్థమైందా? ఇప్పుడు నిత్యాభివ్యక్త జ్ఞాన స్వరూపుడైన అతను నిత్య అభివ్యక్త జ్ఞానస్వరూపుడు ఎవరు? పరమాత్మ.